ఈ మధ్యకాలంలో కనుక తీసుకున్నట్లయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సినిమా హాట్ టాపిక్ గా మారింది. ఆ సినిమా పేరు అర్జున్ రెడ్డి. పోస్టర్ల దగ్గర నుండి తీసుకున్నట్లయితే సినిమా రిలీజ్ వరకు ఆడియో ఫంక్షన్లో జరిగినటువంటి సంఘటనలు అయితేనేమి చాలా వరకు వివాదాస్పదమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మరి జాగ్రత్తగా తీసుకున్నట్లయితే విజయ్ దేవరకొండ సినిమా గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు. చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఇది ఒక శివ అని మాట్లాడుతూ ఉన్నారు, అంటే శివకి ముందు శివ తర్వాత. బట్ నేను మనస్ఫూర్తిగా నాకు సంబంధించినటువంటి ఒపీనియన్ చెప్పాలంటే శివ సినిమాకి ఈ సినిమాకి సంబంధమే లేదు. శివ అనేటువంటిది అడల్ట్ కంటెంట్ అయినప్పటికీ కూడా ఓన్లీ ఒక రౌడీ షీట్ల మీద తిరిగేటువంటి సినిమా. బట్ ఈ సినిమా అర్జున్ రెడ్డి సినిమాకి వచ్చేటప్పటికి అడల్ట్ కంటెంట్లో కూడా పూర్తిగా సెక్సువల్ లైఫ్ చూపిస్తా వెళ్ళింది కాబట్టి శివకి అర్జున్ రెడ్డి సినిమాకి అసలు పోలికనే లేదు. ఎందుకంటే శివలో ఫుల్ ఫ్యామిలీ అంతా కూర్చొని నాగార్జున గారి అన్న కూతురు అంటే మురళీమోహన్ కూతురు ఒక చిన్న ఫ్యామిలీ ఒక అట్మాస్ఫియర్ అది వేరు. బట్ విజయ్ దేవరకొండ సినిమా ఎంతసేపు ఒక డిఫరెంట్ జానర్లో సాగేటువంటి సినిమా. సరే జనాలు వాళ్ళని వాళ్ళు దాంట్లో ఐడెంటిఫై చేసుకుంటా ఉన్నారు, నడుస్తూ ఉంది సినిమా, ఇట్ ఈస్ ఓకే. బట్ ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా, విజయ్ దేవరకొండ హీరో కానీ ఆ సినిమా దర్శకుడు కానీ వాళ్ళు నడుచుకుంటున్నటువంటి విధానం కానీ విమర్శకుల పట్ల వాళ్ళ యొక్క బిహేవింగ్ నేచర్ కానీ 100కి 100% తప్పు. ఎందుకంటే మీరు సినిమా తీసి మీ ఇష్టం వచ్చినటువంటి సినిమాని జనాలపైన రుద్దేటువంటి హక్కు మీకు ఎంత ఉందో, జనాలకి వాళ్లకు సంబంధించినటువంటి ఒపీనియన్ని చెప్పుకునేటువంటి హక్కు వాళ్లకు ఉంది. అది మంచిగా కావచ్చు చెడ్డగా కావచ్చు. ఎవరన్నా కామెంట్ చేస్తే వి హనుమంతరావు గారు కాంగ్రెస్కు సంబంధించి చాలా పెద్ద నేత, ఆయన సెంట్రల్ లెవెల్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ కలిగినటువంటి వ్యక్తి. సరే ఆ వ్యక్తి ఏదైనా చేసి ఉంటే అది ఆయన వ్యక్తిగత, ఆయన ఏదైనా మాట్లాడే హక్కు ఆయనకు ఉంది ప్రజాస్వామ్యంలో. సో ఆయనని మీరు తిట్టడం, అనసూయ ఏదో కామెంట్ చేస్తే అనసూయని తిట్టడం, యాంకర్ అనసూయని ఇలా, అలాగే విజయ్ దేవరకొండ పెట్టినటువంటి ట్వీట్లో అయితే చాలా చండాలమైన ట్వీట్ అది. అసలు మరి ఆయన హీరో ఎట్లా అయ్యాడో నాకు అర్థం కాల. అంటే ఒక సినిమా హీరో అంత దిగదారిపోయి పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అయితే మరి ఎందుకు ఈ డిబేట్ వస్తూ ఉంది అంటే విజయ్ దేవరకొండకు సంబంధించి కృతికా నక్షత్రము జన్మనామం ఈ నుండి విజయ్ వి అనేటువంటిది స్టార్ట్ అయింది. రాశిరీత్యా కనుక తీసుకున్నట్లయితే శుక్రవారం జన్మించడం జరిగింది. అలాగే రాశికి సంబంధించి వృషభ రాశి జాతకానికి సంబంధించి అంటే మేషం వృషభం, ప్రస్తుతం వృషభ రాశి జాతకులకు 2017 జనవరి నుండి అష్టమ శని ప్రారంభమైంది. దాని యొక్క తీవ్రత వచ్చే నెల అంటే అక్టోబర్ 17వ తేదీ నుండి వృషభ రాశి జాతకులకు శని అనేటువంటిది చాలా పీక్ వెళ్ళబోతా ఉంది. సో విజయ్ దేవరకొండకు సంబంధించి ఆయన జాతకంలో ఉండేటువంటి గ్రహాల ప్రభావాన్ని కనుక గమనించినట్లయితే రాహువు సూర్యుడు బుధుడు, సూర్యుడు అనేటువంటి వాడు నెగిటివ్ పబ్లిసిటీని ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడు. అంటే కాంబినేషన్ ఆఫ్ సూర్యుడు రాహు కాంబినేషన్, ఆ సూర్యుడు రాహు కాంబినేషన్ అంటే జనరల్గా ఇప్పుడు ఒక సన్నిలియాన్ని తీసుకోవచ్చు, అంటే ఒక పోర్న్ స్టార్ హోదా అనేటువంటిది ఉంటుంది, ఇది సూర్యుడు రాహు కాంబినేషన్. సో అదే సూర్యుడు రాహు కాంబినేషన్ విజయ్ దేవరకొండ లైఫ్లో కనిపిస్తూ ఉంది. యాక్చువల్గా తను సినిమా చేయకుండా ఉండాల్సింది, బట్ ఈ సినిమా వల్ల ఆయన మీద ఒక స్పెషల్ ముద్ర పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది రాబోయే కాలంలో. ఉదాహరణ మనకు హిందీలో ఒక అతన్ని ఇమ్రాన్ హష్మీ కిస్సింగ్ స్టార్ అంటారు, అంటే అట్లాంటి నెగిటివ్ ఒపీనియన్ జనాల్లోకి విజయ్ దేవరకొండపై వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది అష్టమ శనిలో భాగంగా. అలాగే బుధుడు రాహు కాంబినేషన్ తను తీసుకునేటువంటి నిర్ణయాలు అవ్వచ్చు, తను టంగ్ స్లిప్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే తన మనస్సు తన మైండ్ కోఆర్డినేషన్ దెబ్బతిని తను ఇష్టం వచ్చినట్లుగా నోరు పారేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేను ఇతనికి ఇచ్చేటువంటి సజెషన్ ఏమిటంటే, అలాగే అష్టమ చంద్రుడు అష్టమ శుక్రుడు కనిపిస్తూ ఉన్నాడు కాబట్టి విజయ్ దేవరకొండ గారు దయచేసి మీరు కంట్రోల్లో ఉంటే మంచిది. ఎందుకంటే ఎంతోమంది సినిమా హీరోలు ఇంతకంటే చాలా గొప్ప స్టార్డమ్ని చూసినటువంటి వాళ్ళు కనిపించకుండా పోయినటువంటి సందర్భాలు మనం చాలా చూసి ఉన్నాం. సో మీరు ఆ స్టార్డమ్ని ఎంజాయ్ చేస్తూ సమాజానికి లోబడి ఒక పద్ధతిలో మెలిగితే మీకు ఫ్యూచర్ ఉంటుంది, లేదంటే మీరు చాలా సమస్యలను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది, చరిత్రలో మీరు కూడా కలిసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు జాతకరీత్యా బుధుడు నీచంలో ఉన్నాడు, చంద్రుడు నీచంలో ఉన్నాడు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. జనాల పట్ల
గౌరవాన్ని చూపించండి, అంతేగాని రామ్ గోపాల్ వర్మ స్టైల్లో మాట్లాడకండి. రామ్ గోపాల్ వర్మ అనే పీస్ అది డిఫరెంట్ పీస్ అది. సో ఆ పీస్తో మీరు కాంపిటీషన్ పెట్టుకోవద్దు. ఆయనకు ఒక చరిత్ర ఉంది, ఒక సత్య, ఒక శివ. ఆయన భారతదేశ చరిత్రలో తెలుగు చిత్ర పరిశ్రమను తీసుకెళ్లి ఆ టాప్ లో పెట్టినటువంటి వ్యక్తి. సో ఆయనతో మీరు కంపేర్ చేసుకోవద్దు. ఆయనకు మీకు నక్కకు నాగలో పాల్గొన్నంత తేడా ఉంది. దయచేసి రామ్ గోపాల్ వర్మతో మీరు పోల్చుకోకండి. సో మీరు అభివృద్ధిలోకి వెళ్తున్నారు కాబట్టి కంట్రోల్లో ఉండండి. మీరు ఏ సినిమా తీసినా, అడల్ట్ సినిమా తీసినా, బూత్ సినిమా తీసినా, ఇంకో సినిమా తీసినా, జనాలు చూస్తున్నారు కాబట్టి, జనాలకు నచ్చింది కాబట్టి మిగతా అందరూ విమర్శకులు మాట్లాడకుండా ఉండాల్సిన పరిస్థితి ప్రస్తుతం గోచరిస్తూ ఉంది. కానీ అనవసరంగా మీరు నోరు పారేసుకుంటూ జనాలను తిట్టడము లేదా విమర్శకులను తిట్టడము లేదా మిమ్మల్ని విమర్శించిన వాళ్ళని తిట్టడం అనేటువంటిది 100% మీరు వెళ్ళే దారి తప్పు. సో ఒక అస్ట్రాలజర్గా మీకు నేను ఇచ్చే సలహా, జాగ్రత్తగా ఉండండి. ఇంకా చాలా లైఫ్ ఉంది మీకు ముందు ముందు. సో అనవసరంగా విమర్శించి జనాల దృష్టిలో మీరు చౌకన కావద్దు. ఓం నమో వెంకటేశ్వరయ్య.